భారత ప్రధాని పిలుపు మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు కరోనాను కట్టడి చేసేటందుకు ప్రజలంతా ఇళ్లలో ఉంటున్నారు. దాదాపు 70% ఇళ్లలోనే ఉంటున్నారు, ఇంకొక 30% బయట తిరుగుతున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరి చేతులెత్తి నమస్కరించేది, అన్ని కూరలతో తినక్కర్లేదు, కూరగాయల కోసమే ఎగబడదే అక్కర్లేదు. మార్కెట్లలో మీ యొక్క జనాభా చూసినప్పుడు భయం వస్తూ ఉంది. ఇది ప్రపంచాన్నే భయంలో నింపుతున్నటువంటి ఈ కరోనా వ్యాధిని తరిమికొట్టాలంటే మనం ఇంట్లో ఉండి ఏదో ఒకటి తినడమే ఈ 14 రోజులు. దయవుంచి ఒకవేళ అట్లా మీకు అన్నం కావాలంటే మాకు ఫోన్ చేయండి, మీ ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు. ఈరోజు కరోనా వ్యాధితో ప్రపంచం మొత్తం కూడా భయపడిపోతుంది. నా మిత్రుల సహకారం, ఆర్ఎస్ఎస్ బీజేపీతో పాటు మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సహకారంతో పాటు ఈ యొక్క భోజన వ్యవస్థను 300 నుంచి 600 చేశాం. రేపు 800 వరకు పెట్టాలని మేము ఆలోచన చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా కానీ భోజన వ్యవస్థ కావాలనుకుంటే మాకు మళ్ళీ ఫోన్ నెంబర్లు మా వాళ్ళు టీవీ వాళ్ళు ఇస్తారు మీకు. వాళ్ళు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్లో ఎవరు మీకు తెలిసినా కానీ వాళ్ళకు ఫోన్లు చేయండి, అక్కడికే మేము ఇచ్చేస్తాము. ఇప్పుడు దేశము చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది. సో బయట తిరగడం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా వ్యాపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు, మరి దీనివల్ల ప్రతిరోజు దినకూలీలు ఈ రోజుకి ఆ రోజు గడిపేటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళ కోసమే రమణారెడ్డి గారి సారథ్యంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మన ప్రొద్దుటూరులో ఒక మహత్వమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అంటే స్కూల్స్ కాలేజీలలో ఉండి చదువుకునే స్టూడెంట్స్ ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి వారు ఉండే ప్లేస్లోకి మేమే అందించడం జరుగుతుంది. ఇంకొకటి 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ ట్రాఫిక్ అండ్ తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గరికి మేమే ఫుడ్ ప్యాకింగ్ చేసేసి మొత్తం నీట్గా అరేంజ్ చేయడం జరిగింది. ఎవ్రీడే 600 నుంచి 800 మెంబర్స్కు ప్రొద్దుటూరులో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్లస్ ప్రొద్దుటూరు స్కూల్స్ అసోసియేషన్ అండ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్క స్టూడెంట్స్కు అన్నం అందాలనే ఆలోచనతో స్టూడెంట్స్కు బీదవారికి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి దినకూలీలుగా ఉండి వాళ్ళకు ఫుడ్ లేకుండా ఉండే ప్రతి ఒక్క వారికి ఈ విధంగా మేము అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. అందరూ ఎవరు బయటికి రాకోకుండా ఇబ్బందిగా ఉండే స్టూడెంట్స్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయినా మా యొక్క ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్కి ఫోన్ చేసిన వెంటనే ఎవరీ డే మీకు 12 o'clock లోగా ప్యాకింగ్ అందరికీ అందజేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ టు ఎవరీబడీ.